డీటెయిల్స్ చూస్తే తెలంగాణకు కావలసింది అధికార స్వరాలు కాదని ధిక్కార స్వరాలని స్పష్టం చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుకలు అవసరమని కుండబద్దలు కొట్టారు. అద్భుతమైన వాగ్ధాటి, పోరాట పటిమ, ప్రజా సమస్యలపై ప్రశ్నించే తత్వం రాకేష్ రెడ్డి సొంతమన్నారు. కేసీఆర్ ఆశీస్సులతో బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న రాకేష్ రెడ్డి ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి సరైన చాయిస్ అని స్పష్టం చేశారు. గ్రాడ్యుయేట్లంతా రాకేష్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ట్విట్టర్ వేదికగా కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక 27న జరగనుంది. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆశీస్సులతో పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా రాకేష్ రెడ్డి బరిలోకి దిగుతున్నారు. ఈ నేపథ్యంలో రాకేష్ రెడ్డిని గెలిపించాలని కోరుతూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. ఈ రోజు తెలంగాణకు కావాల్సింది అధికార స్వరాలు కాదు ధిక్కార స్వరాలు అని స్పష్టం చేశారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుకలు అవసరమని తేల్చి చెప్పారు. హన్మకొండ జిల్లాలోని ఒక మార్మూల గ్రామంలో సామాన్య రైతు కుటుంబంలో రాకేష్ రెడ్డి జన్మించారు అని గుర్తుకు చేశారు. ప్రతిష్టాత్మక బిట్స్ పిలానీలో ఆయన విద్యాభ్యాసం చేశారని అన్నారు. మేనేజ్మెంట్ ఎకనామిక్స్ లో రాకేష్ రెడ్డి జిఎల్ మాస్టర్స్ డిగ్రీ పొందారని తెలిపారు. అమెరికాలో 7 ఏళ్ల పాటు పలు అంతర్జాతీయ కంపెనీల్లో ఉద్యోగం చేసిన రాకేష్ రెడ్డి ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగు పెట్టారని కేటీఆర్ స్పష్టం చేశారు. అద్భుతమైన వాగ్ధాటి, పోరాట పటిమ, ప్రజా సమస్యలపై ప్రశ్నించే తత్వం కలిగిన రాకేష్ రెడ్డి సమకాలీన రాజకీయ అంశాలపై, ఆర్థిక స్థితిగతులపై ప్రముఖ వార్తాపత్రికల్లో ఆర్టికల్స్ రాశారని ప్రస్తావించారు. అలాగే నవశకానికి నాంది, ప్రగతి రథ చక్రాలు, ఫిజికల్ ఫెడరలిజం, ద డాన్ ఆఫ్ న్యూ ఎరా, తెలంగాణ ఎకానమీ లాంటి పుస్తకాలను రచించారని గుర్తుకు చేశారు. సివిల్స్ కోచింగ్ తీసుకుంటున్న విద్యార్థులకు ఇండియన్ ఎకానమీ, తెలంగాణ ఎకానమీపై గెస్ట్ లెక్చర్లు కూడా ఇచ్చారని తెలిపారు. పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే పేద విద్యార్థుల కోసం రాకేష్ రెడ్డి ఈ క్లాసెస్ యాప్ అని ఫ్రీ కోచింగ్ యాప్ను రూపొందించి ఉచితంగా అందజేశారని చెప్పారు. హన్మకొండలో మెగా జాబ్ మేళాలు నిర్వహించారు అని గుర్తుకు చేశారు కేటీఆర్. టీవీ చర్చల్లో చురుగ్గా పాల్గొని విద్యార్థి, నిరుద్యోగ, ఉద్యోగుల సమస్యల హక్కులపై రాకేష్ రెడ్డి బలంగా గలం విప్పారని కేటీఆర్ తెలిపారు. కరోనా మహమ్మారి సమయంలో వరంగల్లో వరదలు వచ్చినప్పుడు ప్రజలకు అండగా నిలిచి తన వంతు సాయాన్ని అందించారని చెప్పారు. ఇండస్ ఫౌండేషన్ ద్వారా ఓరుగలులో కూచిపూడి, పేరిణి లాంటి నృత్య కళలను, పల్లె సంస్కృతులను, సాహిత్యాన్ని, మన జానపద కళారూపాలను పరిరక్షించడం కోసం ఎంతగానో కృషి చేస్తున్నారు అని ప్రశంసించారు. కేసీఆర్ ఆశీస్సులతో బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న రాకేష్ రెడ్డి ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి సరి అయిన చాయిస్ అని కేటీఆర్ స్పష్టం చేశారు. యువకుడు, ఉన్నత విద్యావంతుడు, ప్రశ్నించే తత్వం, లోతైన విషయ పరిజ్ఞానమున్న రాకేష్ రెడ్డిని పట్టభద్రుల ఎమ్మెల్సీగా గెలిపిస్తే పట్టభద్రుల గొంతుకగా నిలుస్తారు అని చెప్పారు. నిరుద్యోగుల పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాడు అని తేల్చి చెప్పారు. అందుకే ఈ నెల 27న జరిగే ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటును రాకేష్ రెడ్డికే వేసి గెలిపించాలి అని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.